श्रीमात्रे नमः। शुक्लांबरधरं विष्णु शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्रीमात्रे नमः। వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। 5/2/2023 11/2/2023 వారఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా జరగబోతోంది వారం, ద్వాదశ రాశుల వారు ఏ విధంగా మనం జాగృతలు తీసుకోవాలి, ఆనందాలు అనుభవించాలి అనే విషయాలు తెలుసుకుందామా। ముఖ్యంగా మనకి చంద్ర సంచారం చూస్తే కర్కాటకంలో 5వ తారీఖున చంద్రుడు నడుస్తున్నాడు, సింహంలోకి 7వ తారీఖున, ఆ తర్వాత కన్యలోకి 9వ తారీఖున కూడా చంద్ర సంచారం ఉంటుంది। ఈ విషయాలన్నీ కూడా గమనించి మనము ఏ విధంగా అడుగులు వేయాలనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం। శ్రీమాత్రే నమః। ఓం శ్రీమాత్రే నమః। ద్వాదశ రాశుల వారికి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం అనే విషయాన్ని తెలుసుకుందాం। మరి 5/2/2023 11/2/2023 ముఖ్యంగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని పరిశీలిద్దాం। చంద్ర సంచారం చూసినట్లయితే కనుక చతుర్థంలో చంద్రుడు కనిపిస్తున్నాడు। ఈ చతుర్థంలో ఉన్నటువంటి కర్కాటక రాశిలో చంద్ర సంచారం నడుస్తుంది। అయితే ముఖ్యంగా మేషరాశి వారికి రాహువు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు, ద్వితీయంలో కుజుడు, తృతీయ చతుర్థ చతుర్థంలో చంద్రుడు, పంచమ షష్టమ సప్తమంలో చూస్తే కేతువు, నవమంలో చూస్తే బుధుడు, దశమంలో చూస్తే రవి, ఏకాదశంలో శుక్ర శనుడు, ద్వాదశంలో గురుడు। ఈ విధంగా ఉంది ఈ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు మేషరాశి వారికి చేసేటటువంటి ఉపయుక్తమైనటువంటి పనుల గురించి మాట్లాడుకునే ముందు విద్యార్థులారా గట్టిగా శ్రద్ధ పెట్టుకోండి। శ్రద్ధ పెట్టుకొని మంచి చదువు మీద మంచి ఇంట్రెస్ట్ చూపించి తల్లులందరూ కూడా పిల్లల్ని చదివించడంలో కొంచెం క్రమశిక్షణ చూపించడం ఈ వారం ముఖ్యమైన విషయం ముఖ్యంగా మేషరాశి వారికి। ద్వితీయంలో చూసినట్లయితే కనుక కుజుడు ఉండడం వల్ల కొంచెం తొందరపాటు నిర్ణయాలు, ఆలోచనల్లో తొందరపాటుతనం, లేకపోతే నిర్ణయాల్లో తొందరపాటుతనం మీరు లేకుండా చూసుకుంటే అన్ని విధాల ఉపయుక్తంగా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ముఖ్యంగా విద్యార్థులు చేరడానికి ఉంటుంది। అందువల్ల స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ వారం। తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకునేటటువంటి అవకాశం ఈ వారం లభిస్తుంది। దాని వలన వివాహాది శుభకార్యాలు, వ్యాపార విశేషాలు, వ్యాపార రంగంలో వాళ్ళకి చక్కగా ఉన్నతికి వాళ్ళ పరిచయం దోహదపడుతుంది అని చెప్పొచ్చు। అదేవిధంగా చూసినట్లయితే కనుక ఇంకొన్ని విషయాలలో సొంత నిర్ణయాల కన్నా కూడా కొంచెం పెద్దవాళ్ళ యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకొని చెప్పడం వలన మీరు మంచి ప్రయోజనం పొందేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి। తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఏకాగ్రతతో ఉండండి। ఏదైనా ఏ వృత్తి అయినా సరే, ఉద్యోగమైనా సరే మీ పై అధికారులని అతిక్రమించకుండా ఏకాగ్రతతో మీరు పనిచేస్తే తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు। ఈ విషయాన్ని మరొక్కసారి మీరు గుర్తు చేసుకుని ఏకాగ్రతగా ఉద్యోగస్తులారా ముందుకు వెళ్ళండి। రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు, వ్యాపారంలో ఉన్నవాళ్ళు, వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యమైనటువంటి గమనిక ఏమిటంటే కనుక ప్రతి విషయము కూడా అవగాహనతో ముందుకు వెళ్ళండి, అంతేగాని మనం విపరీతమైనటువంటి అవతల వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని మనం వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మనము చిన్న చిన్న మోసాలకి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। అందుకని కంప్లీట్ అవగాహన, కంప్లీట్ ప్లానింగ్ అనేది మీకు ఉన్నట్లయితే కుటుంబంలో సఖ్యత వస్తుంది। ఆ తర్వాత బయట కూడా, ఇంటే కాదు బయట కూడా మీరు గెలవగలుగుతారు। అంతేకాకుండా రాజకీయంగా ఉన్న, వ్యవసాయంలో చేస్తున్న ఉద్యోగస్తులైనా సరే, ఏ రంగంలో ఉన్నా సరే అవగాహన అవగాహన అవగాహన। ఈ వారం కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడటం ఈ వారం మనందరము కూడా చేసుకోవలసినటువంటి। అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక పద్మార్థం మనం చేసుకోవలసిన విషయం ఒక్కటే ఉందండి, అదేమిటి అంటే కనుక ప్రతిరోజు మరవకుండా మర్చిపోకుండా సూర్య నమస్కారాలు చేసుకోవడం మానకండి। ఆ తర్వాత ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా తప్పనిసరిగా సూర్యారాధన చేయడం చాలా చాలా చక్కగా ఉంటుంది। ఆదిత్య హృదయాన్ని పఠించండి। ఓం శ్రీమాత్రే నమః। శ్రీమాత్రే నమః। వృషభ రాశి వారికి స్వాగతం సుస్వాగతం। కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర ప్రథమ ద్వితీయ। ఏ విధంగా ఉండబోతుంది ఈ వారం అనే విషయాన్ని తెలుసుకునే ముందు మొట్టమొదట కుజుడు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు, తృతీయంలో చంద్రుడు, తర్వాత చూసినట్లయితే గనుక అష్టమంలో కేతువు, సప్తమ అష్టమంలో చూస్తే బుధుడు. ఈ అష్టమంలో ఉన్నటువంటి బుధుడికి సంబంధించినటువంటి ఆలోచన కర్త, తర్వాత మనకి భాగ్యాధిపతి, మనకి ద్వితీయ సంపదాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధుడి వలన మనకి ఏ విధంగా అయినా సరే ఆలోచనలు బాగుండాలి. ఆలోచనలు ఏ విధంగాని కూడా మనకి ఆలోచన లోభత్వం కలగకుండా ఉండడానికి గాను బుధునికి సంబంధించి తప్పనిసరిగా విష్ణు సహస్రనామంలో ఏదో ఒక శ్లోకం చదవండి కనీసం ప్రతిరోజు కూడా. లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని అన్నది మరిచిపోకండి, విడవకండి. అందుకే మొట్టమొదటిసారిగా నేను చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏమిటంటే ఇంకా ముఖ్యమైనటువంటి విషయం, 9వ ఇంట నవమంలో రవి, దశమంలో శుక్రుడు శని, ఏకాదశంలో గురుడు, ద్వాదశంలో చూస్తే రాహువు. ఈ వ్యయంలో ఉన్నటువంటి రాహువు వలన కుజుడు లగ్నత్తు ఉండడం వల్ల కూడా కొంచెం చిన్న చిన్న ఆలోచనల విషయంలో, కొంచెం ఏదైనా సరే నిర్ణయాలు తీసుకునే విషయంలో కాస్తంత దుడుకుగా ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని అతిక్రమిస్తే అన్ని విధాలా కూడా విద్యార్థులందరూ కూడా చక్కగా చదవడం మొదలుపెట్టారు. బాగా చదవండి, తప్పనిసరిగా మీ గోల్ రీచ్ అవుతారు. ఆ విషయంలో ఏం డోకా లేదు. ఉద్యోగస్తులారా, చాలా జాగ్రత్తగా మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎలా అయితే కర్తవ్యం దైవమాన్నికమని నడుచుకుంటున్నారో అలాగే మీరు నడుచుకున్నట్లయితే మీరు పదోన్నతి పొందడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ విషయంలో మీరు సంతోషంగా ఉండండి. తర్వాత విషయంలో వివాహాది శుభకార్యాల నిమిత్తం చేసే ప్రయత్నాలు, మీరు అనుకోకుండా ఎక్కడికో వెళతారు, ఎవరో పరిచయం అవుతారు, వాళ్ళ వల్ల కూడా శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశం ఈ వారంలో కనిపిస్తుంది. అందుకని హితంగా మితంగా మీరు మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారంలో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా కూడా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, రాజకీయంగా ఉన్నా, కళాకారులైనా సరే అన్ని విషయాల్లోని కూడా మనము మనకి నచ్చినట్లు కొన్ని విషయాల్లో జరగడం లేదు కదా అని నిరాశ వలదు. 1-2 సార్లు ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా కార్యసిద్ధి జరుగుతుంది. దానికోసం మన ప్రయత్నాలు మాత్రం ఫలించే వరకు కూడా మనం విడిచిపెట్టకూడదు. ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండండి. మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది, సంతోషంగా ఉంటారు. సంతానానికి సంబంధించిన అవసరాలు ఈ వారం మీరు తీర్చగలరు, ఆదాయం బాగుంటుంది. మీరు ఇంకా ఆయురారోగ్యాలతో ఉండడానికి, అన్ని కార్యాలు సఫలీకృతం అవడానికి హనుమంతుని యొక్క సేవ, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. మంగళవారం నాడు హనుమంతునికి వడమాల సమర్పించండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే మిథున రాశి వారికి ద్వితీయ చంద్రుడు, గోచార చంద్రుడు, తృతీయ, చతుర్థ, పంచమంలోకి చూస్తే కేతువు, షష్టమ, సప్తమ బుధుడు సప్తమంలో, అదేవిధంగా అష్టమంలో రవి ఉండడం వల్ల ఆరోగ్యప్రదాయ అయినటువంటి రవి తన యొక్క కుమారుడి యొక్క క్షేత్రంలో ఉండడం వల్ల మనం ప్రతిరోజు విడవకుండా మరవకుండా సూర్య నమస్కారాలు చేసుకోవడం అనేది ఉత్తమోత్తమైనటువంటి ఫలితం. మనకి ఆరోగ్యం, అనారోగ్య భావనలు కూడా పోవడానికి ఇది దోహదం చేస్తుంది. రవి మిత్ర సూర్యకఖ భానుపూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యో నమః అనేది స్మరిస్తూ ఉండండి. ఆ తర్వాత చూసినట్లయితే కనుక నవమంలో శుక్రుడు, శని భగవానుడు, దశమంలో గురుడు, ఏకాదశంలో రాహువు, ద్వాదశంలో కుజుడు. కొంచెం బళ్ళు నడిపేటప్పుడు జాగ్రత్త. ఎందువలన అంటే కనుక ఏదైనా చిన్న చిన్న ఇంజరీలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల బళ్ళు నడిపేవాళ్ళు ద్విచక్ర వాహనం కానీ, 4 చక్రాల వాహనం కానీ నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మన తప్పు లేకపోయినా అవతలివాడు తప్పు చేసినా మనమే బలవుతూ ఉంటాం అన్నమాట. ఆ విషయంలో జాగ్రత్త. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులారా, చదవడం మొదలుపెట్టారు కానీ అలా నడవడం కాదు, పరిగెత్తండి, బాగా చదవండి. ఆ తర్వాత ఉద్యోగస్తులారా, మీకు పదోన్నతి అనేది మీకు రావడానికి సిద్ధంగా ఉంది, రెడీగా ఉండండి. మంచి వార్త మీరు వినడానికి ఈ వారం సిద్ధపడండి. చాలా సంతోషంగా పదోన్నతి వస్తుంది. జీతంలో లేదా జీతంలో హైక్ అన్నా సరే రెండింటిలోనూ ఏదోటి జరగడానికి సముచితమైనటువంటి కాలం వచ్చేసింది అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక మూడో విషయానికి వచ్చినట్లయితే గనుక వ్యాపారస్తులు గాని వృత్తుల్లో ఉన్న వాళ్ళు గాని కుటుంబాల్లో ఉన్నటువంటి శ్రీమూర్తులు గాని వీరందరూ కూడా ఈ యొక్క వారంలో వివాహానికి సంబంధించినటువంటి మాట ముచ్చట జరిగి మా సంబంధం ఓకే అవ్వడానికి ఎక్కువ కారణాలు కనపడుతున్నాయి. అందువల్ల మీరందరూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా ఉండడానికి ఈ వారం కారణం అవుతుంది. ఆ తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక రాజకీయ రంగంలో వాళ్ళకు కూడా మంచి శుభవార్త ఈ వారాంతానికి అందేటటువంటి విషయం ఉంది. వ్యవసాయదారులందరూ కూడా మంచిగా ఆలోచనతో ఏం వేస్తే మనకి దిగుబడి వస్తుందా అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆ తర్వాత ఉద్యోగస్తులు కూడా చక్కగా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు ఇంకా రకరకాల వృత్తుల వాళ్ళు అందరూ కూడా చేయాల్సినటువంటి స్తోత్రం ఏమిటయ్యా అంటే కనుక సుబ్రహ్మణ్య అష్టకం చదవండి, సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరాధన చేసుకోండి, గణపతిని గట్టిగా పూజించండి. ఓం గం గణపతే నమః అని 21 సార్లు అనుకొని చిన్న బెల్లం ముక్క నివేదన చేసి పని మీద వెళ్ళండి, అన్ని పనులు అయిపోతాయి. శ్రీమాత్రే ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా కర్కాటక రాశిలో రాశ్యాధిపతి చంద్ర సంచారం జరుగుతోంది కర్కాటక రాశిలో. ఆ తర్వాత ద్వితీయ తృతీయ చతుర్థంలో కేతువు, పంచమ షష్టమంలో చూస్తే బుధుడు, సప్తమంలో చూస్తే రవి, అష్టమంలో చూస్తే శుక్రశనులు. ఈ అష్టమ శని దోషం వలన చిన్న చిన్న పనుల్లో ఇబ్బంది అనేది కలగడం అనేది సహజంగా నడుస్తున్నటువంటి ప్రక్రియ. నవమంలో చూస్తే గురుడు, దశమంలో రాహువు, ఏకాదశంలో కుజుడు. అన్నింటా కూడా దూసుకు వెళ్ళిపోదాం, చాలా తొందరగా అన్ని పనులు అయిపోవాలి, పూర్తి చేద్దాం అని అనుకుంటారు. కానీ రేపు చేద్దాంలే, సాయంత్రం చేద్దాం, మధ్యాహ్నం చేద్దాం, అలా వాయిదాలు కూడా తీసుకుంటూ ఉండడం మీకు స్టార్ట్ అయిపోయింది. ఎందువలన? అష్టమ శని సంచారం. అక్కడ మనం ఏదో పని మీద పెడతాం, అక్కడ వాళ్ళు కనపడరు, ఒకవేళ కనపడ్డారు వాళ్ళు టైం ఇవ్వరు, ఇలా రకరకాలుగా జరిగిపోతూ ఉంటుంది. అందువలన మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి కొంచెం కష్టం పడేటటువంటి సమయమే వచ్చిందని చెప్పొచ్చు. కానీ యత్న ప్రయత్నమల్ మానవ ధర్మం అన్నట్టుగా గట్టి ప్రయత్నం చేయండి, తప్పనిసరిగా విజయం మాత్రం లభిస్తుంది. విద్యార్థులారా, మీరు బద్ధకం వదిలి చదవడం మొదలుపెట్టండి. బాగా చదివితేనే పరీక్షల్లో సముచిత స్థాయిలో మీరు ఉత్తీర్ణులు అవ్వగలరు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు కూడా కొన్ని విషయాలలో కొన్ని అందరినీ నమ్మడం, బోల్డ్గా చెప్పడం, ఆ విషయం అది ఇలా జరిగింది ఇది ఇలా జరిగిందని చెప్పడం వల్ల మీ బిజినెస్లో మీరు ఆటంకాలు ఎదుర్కొనేడానికి మీ నోరు, మీ మాటే మీకు చేటు అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే వివాహాది శుభకార్యాల విషయంలో మీరు చక్కగా ముందంజ వేయాలని, ఇదివరకు అనుకున్న సంబంధమే చెయ్యడానికి సఫలీకృతంగా ముందుకు పెడుతూ ఉంటారు. కానీ ఆ పనులు కూడా 1-2 సార్లు తిరగడం అనే శ్రమ అయితే ఉంటుంది. శ్రమ ఏవ జయతే, శ్రమతో చేసి ఆ పనిని జయించగలుగుతారు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కొన్ని అనారోగ్య చింతనలు, భావనలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అది చిన్నగా జ్వరం కావచ్చు, లేకపోతే దగ్గు కావచ్చు, లేకపోతే ఏమైనా కపం కావచ్చు. కానీ వాటి వల్ల చికాకు కలిగినటువంటి చిరాకు వల్ల మనం ఏం చేస్తామంటే పనులు వాయిదా పడతాయి. అది కూడా శని ప్రభావమే. అదే కాకుండా ముఖ్యంగా మీరు సూర్య నమస్కారాలు విడవకుండా మానకుండా చెయ్యండి. సూర్య నమస్కారాల వలన ఆరోగ్యం వస్తుంది, ఆ విషయం మర్చిపోవద్దు. 3 సార్లు అర్ఘ్యం ఇవ్వండి. రవాయ నమః, మిత్రాయ నమః, సూర్యాయ నమః, భాస్కరాయ నమః, ఏదో ఒక నామాన్ని అనుకోండి, అలా చేయండి. కుక్కకి చపాతీలు వేయడం వల్ల కూడా మీకు అనారోగ్య చింతన పోతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు మన పనులు కార్య సాధనకి నిమిత్తము ఓం సం శనిచ్చరాయ నమః, ఓం సం శనిచ్చరాయ నమః, ఓం సం శనిచ్చరాయ నమః అలా 19 సార్లు అనుకొని మీరు చీమలకి, నల్ల చీమలు ఎక్కడ కనిపించినా సరే పంచదార చల్లుతూ ఉండండి. తర్వాత రావి చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణలు శనివారం పూట చేయడం చాలా చాలా మీకు ఉపయుక్తంగా ఉంటుంది. పేదవారికి ఎవరికైనా శనివారం నాడు అన్నదానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా సింహరాశి వారికి చూసినట్లయితే కనుక తృతీయంలో కేతువు, చతుర్థ పంచమంలో బుధుడు, తర్వాత చూసినట్లయితే షష్టమంలో రవి, సప్తమంలో శుక్ర శనులు, అదేవిధంగా అష్టమంలో గురుడు, నవమంలో రాహువు, దశమంలో కుజుడు. ఈ విధంగా ఉంది. ధైర్యంగా స్థిరమైనటువంటి ఆలోచనలతో చపలచిత్త ధోరణి లేకుండా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆయత్తమయ్యేటటువంటి మానసిక స్థైర్యం మీకు ఉంటుంది. కానీ కొన్ని మనము ఏమిటంటే కనుక ఎదుటి వారికి మన గురించి గొప్పగా అనుకోవాలని తెలియకుండానే కొన్ని వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు నిలబెట్టుకోకపోవడం వలన మీకు నిందలు నిష్ఠూరాలు వచ్చే అవకాశం చిన్నగా కనిపిస్తుంది. అందువలన ఎవరికైనా సరే ఈ పని నా వల్ల అవుతుంది అనేది చెప్పే ముందు నిజంగా మనం చేయగలుగుతామా లేదా అనే ఆలోచన చేసి చెప్పండి. లేకపోతే మన మీద నిష్ఠూరాలు వస్తాయి. మనం మంచికి వెళ్ళినా కూడా వాళ్ళు నిందలు వేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ముఖ్యంగా ఈ సింహరాశి వారికి మనలో ఉండేటటువంటి మంచి ఆలోచన, ఆర్థికమైనటువంటి పురోగాభివృద్ధి ఈ వారం అయితే బాగానే ఉంది. ముందుకు నడుస్తారు చక్కగా. అంటే ఏమిటంటే ఖర్చులా ఉంటాయి. మనకి వచ్చే దానికి బేరేజ్ చేసుకున్నట్లయితే సమతుల్యతా భావంతో ముందుకు వెడతారు. వ్యాపారస్తులారా, వ్యాపారంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు అన్నీ కూడా తట్టుకొని ముందుకు వెళ్ళడానికి ముఖ్యమైనటువంటి ఆరాధన ఏమిటంటే దత్తాత్రేయుణ్ణి ఆరాధించండి. దత్తాత్రేయ చరిత్ర చదవడం కానీ, ప్రతిరోజు కనీసం 9 లైన్లు చదవండి చాలు. అలా ఎప్పటికి పూర్తయినా పర్వాలేదు. మనలో ఉన్నటువంటి లక్ష్మీ కటాక్షం గురువు నుంచే వస్తుంది కాబట్టి ఆ విషయాన్ని మీరు మర్చిపోకండి. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వివాహాది శుభకార్యాలలో కూడా కొంచెం జాప్యంగా అయినా సరే శుభకార్యాలు పూర్తవుతాయి. అన్ని విధాలా కూడా ఇంటా బయట కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఆ విషయంలో ఏమి డోకా లేదు. అయితే రుణాలైతే చేయాల్సి వస్తుందండి. అదనపు రుణాల కోసం కూడా ప్రయత్నాలు చేస్తారు. ప్రయత్నాలు నిదానంగా అయినా సరే ఫలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. బెంగ పెట్టుకోకండి. శుభకార్యాలు చేసినప్పుడు తప్పనిసరిగా ఈ రుణ బాధ అనేది ఉంది. కొంచెం ఆర్థిక అవసరాలకి నిమిత్తం చేసే రుణాలని చూసి ఆలోచించి ఇంట్లో వారితో కూడా చెప్పి కుటుంబ అవసరాల నిమిత్తం, మన వ్యాపార పెట్టుబడి నిమిత్తం, అదేవిధంగా వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు, ఈ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు, ఇంటి వారితో కూడా మీరు చేస్తున్నవి చెప్పి ముందుకు వెళ్ళడం అనేది మీకు ఇంటా బయట గెలుపుకి ఇది దోహదపడుతుంది. అంతేగాని నేను ఎవరికీ చెప్పక్కర్లేదు, నేను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అనుకోకండి. ఎందుకంటే కనుక ఒక్కొక్కరి దగ్గర తీసుకున్న అప్పు ముప్పుకి చేటు. ఒక్కొక్కరి దగ్గర తీసుకున్నప్పుడు మనం మంగళవారం పూట తీర్చడం, రూపాయి తీర్చినా కూడా తీర్చేస్తాం. ఆ విధంగా మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చేసుకోండి. అన్ని రంగాలలోని అన్నింటా కూడా మీ లైఫ్ జీవిత కాలంలో మీరు ఇంకా ఉచ్చస్థితికి వెళ్ళాలంటే గురువుని ఆరాధించండి. సాయి సచ్చరిత్ర చదవండి, గురు దత్తాత్రేయ చరిత్ర చదవండి. గురువారం నియమాలు పాటిస్తూ 9 వారాలు గురువుని సందర్శించండి. గురువారం నాడు శనగపిండితో చేసిన పదార్థాలు పంచండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 5/2/2023, అదేవిధంగా 11/2/2023 ఏ విధంగా ఉండబోతోంది కన్యారాశి వారికి అని ఆలోచించినట్లయితే ముఖ్యంగా చూసినట్లయితే ద్వితీయంలో కేతువు, చతుర్థంలో బుధుడు రాశ్యాధిపతి, పంచమంలో రవి, షష్టమంలో శని శుక్రులు, సప్తమంలో గురుడు, అష్టమంలో రాహువు, నవమంలో కుజుడు, ఆ తర్వాత దశమ ఏకాదశంలో చంద్రుడు కనిపిస్తున్నారు. ఈ ఏకాదశంలో ఉన్నటువంటి చంద్రుడు మానసికమైనటువంటి పరిణామాలు కారకత్వం వహించినప్పటికీ కూడా మనకి ద్వాదశం వరకు వచ్చినప్పుడు కలిగేటటువంటి ఇబ్బందుల్ని అతిక్రమించడానికి ఎవరికైనా సరే పేదవారికి భోజనం పెట్టండి. అది అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది. తర్వాత చూసినట్లయితే ప్రతిరోజు విడవకుండా మానకుండా మీరు ఒక చిన్న పని చేసి ఇంటి నుంచి బయటికి వెడితే మీ మాట తీయగా ఉంటుంది, మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, మంచి పరిస్థితులకు వెళ్ళగలుగుతారు. ఏమి చేయాలంటే గనక ఓం దుం దుర్గాయ నమః, ఓం దుం దుర్గాయ నమః అని అమ్మవారిని తప్పనిసరిగా 5 సార్లు కొంచెం చిటికెడు కుంకుమ తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర వేసి అది నుదుట పెట్టుకుని వెళ్ళండి. డెఫినెట్గా మీ పనులు కొంచెం ఆటంకాలు లేకుండా ఇంకా తొందరగా సఫలీకృతం అవుతాయి. ముఖ్యంగా విద్యార్థులారా చదువు మీద ధ్యాస పెట్టండి, ఇంకా బాగా చదువుతారు. అదేవిధంగా ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగాల వేటలో ఉన్నవాళ్ళు, ఉద్యోగంలో పదోన్నతి పొందే వాళ్ళకి కూడా ఈ వారం బాగుంటుంది, మంచి వార్త వింటారు. అదేవిధంగా వ్యాపారంలో కానీ కుటుంబాభివృద్ధికి కానీ మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ముందుకు తీసుకువెడతాయి. కొంచెం ఆర్థిక విషయాలలో అసమానతలు పోయి ఇంకా కొంచెం మంచిగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు, వ్యాపార రంగంలో వాళ్ళు, వృత్తుల్లో వాళ్ళు, రాజకీయ రంగంలో వాళ్ళు మీరు తెలియకుండా మీరు చేసిన మంచి పనుల వలన మీ ఇంటి అమ్మాయిని, అబ్బాయిని మంచి సంబంధాలు వచ్చి ఈ వారంలో వివాహ నిశ్చయాలు అవ్వడం, ఆ తర్వాత సంబంధాలు అన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి మీరు సంపాదించినటువంటి మంచి పేరు ఇక్కడ దోహదపడుతుంది. అందువలన సంతోషంగా ఆనందంగా ఉండే కాలం ఇది. వివాహాది శుభకార్యాలు చక్కగా నిర్వహించేటటువంటి సమయం ఆసన్నమైంది. మీరు ఇంకా ఆర్థికంగా ఆనందంగా రాజకీయంగా ఉండడానికి గాను మీరు చేసుకోవాల్సింది ఏమిటంటే, అవకాశం ఉన్నవారు ఒక్కసారి చెప్పాలంటే కనుక దుర్గాదేవికి తప్పనిసరిగా మంగళవార శుక్రవారాల్లో మనము కుంకుమార్చన చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఇది చేయించుకుంటే అన్ని విధాలా కూడా మీకు ఆనందంగా ఉంటుంది, మీరు సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత మీ పనులు కూడా ఆటంకాలు లేకుండా జరగడానికి అవకాశం కనపడుతుంది. మీరందరూ కూడా సంతృప్తిగా ఉంటారు ఈ వారం. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది ఈ వార ఫలాలు కార్యక్రమంలో ఈ వార విశేషాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఏమిటంటే కనుక మనకి చూస్తే తులారాశిలో లగ్నాత్తు కేతువు, తృతీయంలో బుధుడు, చతుర్థంలో రవి, పంచమంలో శుక్రుడు, ఆ తర్వాత శని భగవానుడు, షష్టమంలో గురుడు, సప్తమంలో రాహువు, అష్టమంలో కుజుడు, దశమంలో చూస్తే చంద్ర సంచారం నడుస్తుంది. సరే, ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక ప్రతి మానవుడికి కూడా చదువు మీద శ్రద్ధ అనేది పెరిగినప్పుడు తప్పనిసరిగా విజయం సాధిస్తాము అనే విషయాన్ని పై చదువులు చదివే మంచి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి, మీ పిల్లలకి పరిచయం వచ్చేలాగా మీరు ఏర్పాటు చేయండి. వాళ్ళప్పుడు గోల్ని నిర్దేశించుకుని, మీరు 10 సార్లు చెప్పక్కర్లేదు, వాళ్ళ గోల్ని వాళ్ళే నిర్దేశించుకుని ఇంకా ఇదివరకటి కన్నా బ్రహ్మాండంగా చదవడం మొదలు పెడతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నిరుద్యోగులారా, ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. జాబ్ వచ్చేటటువంటి మంచి రోజులు, మంచి కాలం వచ్చేసింది. ఆ తర్వాత ఉద్యోగంలో ఇంకా పదోన్నతి కావాలి అనుకునేవాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి ఉన్నటువంటి కొంచెం నిష్ఠూరాలు, తర్వాత ఏంటంటే పనులు జరగకపోవడం, అలాంటివన్నీ అధిగమించాము. తొందరలోనే జీతం హైక్ వచ్చేటటువంటి సూచన కనిపిస్తుంది. ఆ తర్వాత వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు కూడా మీరు ఆర్థికంగా కానీ పదవి ఉన్నతి కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకి తెలియకుండా మనలో ఉన్నటువంటి పాజిటివ్నెస్, ఇంకా మన యొక్క పోరాట పటిమ ఈ వారం మీరు చక్కగా పెంపొందించుకొని ఇంకా ప్లీజింగ్గా మీరు మాట్లాడటం వల్ల అవతలి వారి మనస్సుని గెలుచుకొని ఒక శుభవార్త వినడానికి దోహదపడుతుంది. వివాహాది శుభకార్యాలు నిర్వహించేవాళ్ళు ఈ వారం మీరు ఈ వారాంతానికి సంబంధం కుదిరేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏమీ ఆలోచనలు పెట్టుకోకండి, ప్రశాంతంగా ఉండండి. మానసికమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని కల్లోలపరుస్తూ ఉంటాయి. మానసికమైనటువంటి స్థైర్యం అనేది మీకు చాలా పెంచుకోవాలి. చంద్రశేఖర 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 పాహిమాం అన్న ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉండండి. సోమవారం పూట అభిషేకం చేయించుకోండి ఈశ్వరుడికి. అదేవిధంగా చక్కగా మనలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ని ఇంకా పెంచుకుంటూ సోమవారం పూట ఒక ఇద్దరికి అన్నదానం చేయండి. అన్ని విధాలా మీకు ఇంకా ఇంకా మీ ప్రయత్నాలు ఇంకా ఫలిస్తాయి. కలిసొచ్చే ఆలోచనలు చేయండి, కలిసిరాని ఆలోచనలు, కలిసిరాని వాళ్లతో సావాసాలు చెయ్యవద్దు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది వారం అని ఆలోచించినట్లయితే ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, చతుర్థంలో శని భగవానుడు అర్ధాశ్రమ శని దోషం శుక్రునితో కూడి ఉన్నాడు. అదేవిధంగా పంచమంలో గురుడు, షష్టమంలో రాహువు, సప్తమంలో కుజుడు కనిపిస్తున్నారు. నవమంలో చంద్ర సంచారం, గోచార చంద్రుడు నడుస్తూ ఉన్నాడు. ద్వాదశంలో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు. ఈ విధంగా ఉంది గ్రహ సంచారం. అయితే ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొన్ని కొన్ని విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత అయ్యో ఎందుకు ఇలా జరిగింది, నేను బాగానే ఆలోచించేవాడిని కదా, మొన్నటిదాకా ఎక్సలెంట్గా నేను చేసిన పనులన్నీ సక్సెస్ అయ్యాయి కదా, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించడం కూడా కాకతాళీయంగా జరుగుతూ ఉంటుంది. కారణం శని భగవానుడు యొక్క అర్ధాష్టమ శని ప్రభావం. నోటిదాకా వచ్చింది నోటిలోకి వెళ్లకుండా ఆగుతుంది. అంటే శని భగవానుడికి పరిహారం చేసుకునేటటువంటి సమయం ఆసన్నమైంది అనే విషయాన్ని గుర్తించండి. ఆ విషయంలో ఏమిటంటే కనుక అయ్యో శని, అబ్బా శని అని అనుకోవడం కాదు. శని భగవానుడికి సంబంధించి పేదవారికి, నిరుపేదలకి కొంచెం అన్నదానం, వస్త్రదానం అలాంటివి చేయడం వల్ల కూడా అర్ధాష్టమ శని దోషం నుంచి మనం పరిహారం చేసుకున్న వాళ్ళం అవుతాం. తర్వాత చూసినట్లయితే కనుక మనకి అన్ని విధాలా కలిసి వస్తుంది, ఏం పర్వాలేదు అనుకునే సమయంలో మనకి కొన్ని కొన్ని జీవిత భాగస్వామి దగ్గర నుంచి కూడా కొంచెం మాట పట్టింపులు, చిన్న తగాదా చిన్నగా ప్రారంభమయ్యి పెద్దగా అయిపోవటం, అలాంటివి చికాకులు ఇంట్లో వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంచెము నోరు విషయంలో అంటే మాట విషయంలో పొదుపుగా ఉండడం, ముక్తసరిగా ఉండడం, ఇంట్లో వారితో బయట వారితో కూడా అలా ఉండడం, ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు, డాక్యుమెంటేషను, రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు, వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు చదివి అన్ని రకాల డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటేనే మీరు కొనండి లేదా అమ్మండి. ఆ విషయంలో జాగ్రత్త బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కొన్ని కొన్ని అంతరంగికమైనటువంటి సమస్యలు కూడా ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మనస్సును పాడు చేసుకోకండి. మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలకి చక్కనైనటువంటి అవకాశాలు వచ్చేలాగా ప్రతిరోజు మానకుండా విష్ణు సహస్రనామం పారాయణ చేయటం చెప్పదగిన సూచన. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో ముందు జాగ్రత్తలు ఉండాలండి. ముందుగా మనం తీసుకునే నిర్ణయాలు కానీ, ప్రతి విషయంలో మన శ్రేయోభిలాషులు, పెద్దలు, మన కుటుంబంలో వ్యక్తుల వలన విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ముందుకు వెళ్ళగలుగుతారు. అందువల్ల అందరూ కూడా కష్టే ఫలే అన్నది నమ్మండి. అన్ని విధాలా కూడా మీకు యోగదాయకంగా ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే ఇంకా ఇంకా శ్రమయేవ జయతే ఇలాంటివన్నీ కూడా మనం అనుకున్నట్లయితే శ్రమ చేయండి. తప్పనిసరిగా మీకు శని భగవానుడి ఆగ్రహం కాదు, అనుగ్రహం లభిస్తుంది. నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనిచ్చరం అన్నది రోజు 11 సార్లు చేసుకోండి. కష్టం అనుకుంటే ఓం సం శనిచ్చరాయ నమః. శనివారాలు చేయండి, ఒక్క పొద్దు ఉండండి. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. హనుమాన్ చాలీసా రోజు పారాయణ చేయండి. అన్ని విధాల కార్యసిద్ధి జరిగి మీరు మీ ప్రయత్నాలు, వివాహాది శుభకార్యాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో సఫలీకృతం అవుతాయి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ధనుసు రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా మనకి ఈ వార ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో ధనుసు రాశి వారికి తెలుసుకుందాం. మరి బుధుడు చూస్తే లగ్నత్తు ఉన్నాడు. ఆలోచనలకి, మంచి ఆలోచనలకి బృహస్పతే కారణం కాబట్టి ఈ బుధుడు లగ్నాత్తు ఉండడం వల్ల శుభకరమైనటువంటి పనులకి, పరిణామాలకి దోహదపడతాడు. 180 డిగ్రీల్లో తన ఇల్లును తాను చూసుకుంటున్నాడు కాబట్టి అన్నింటా కూడా శుభప్రదమైన రోజులు వచ్చేసాయని చెప్పుకోవచ్చు. ద్వితీయంలో రవి, తృతీయంలో శని భగవానుడు, శుక్రుడు, ఆ తర్వాత చతుర్థంలో గురుడు, పంచమంలో రాహువు, షష్టమంలో కుజుడు, అష్టమంలో చూస్తే చంద్రుడు. అంటే మానసికమైనటువంటి మనోనిర్మలత తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే కనుక ఈ ఆలోచనలు కాసేపేమో సజావుగా సాగిపోతాయి, పాజిటివ్గా, కాసేపు ఆందోళనతో ఉంటుంది. అందువల్ల చంద్రమా మనసు జాత అని అనుకుంటూ కాలం గడపడం కాదు, చంద్రాత్తు కూడా సోమవారం పూట ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడం. ఆ తర్వాత చూసినట్లయితే కనుక తప్పనిసరిగా ఆ రోజు బీదవారికి ఇద్దరికి భోజనం పెట్టడం చెప్పదగిన సూచన. లేదా ఎవరికైనా బ్రాహ్మణులకి స్వయం పాకం ఇచ్చినా కూడా శుభమే చేకూరుతుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి చూసినట్లయితే ప్రతి పరిస్థితిని కూడా అధిగమించడానికి గాను మనం కృషి చేస్తూ ఉంటాము. కానీ మనకి పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉండాలంటే మన ఆలోచనలు అనుకూలంగా ఉండాలి. ఆలోచనలు అనుకూలంగా ఉండడానికి రాశ్యాధిపతి తన స్వక్షేత్రమైనటువంటి మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి బుద్ధికి బృహస్పతి అయినటువంటి బుధుడు, గురువు. ఆ తర్వాత చెప్పాలంటే కనుక కొంచెం కొన్ని విషయాలలో ఎవరితోటి వాగ్వివాదాలు లేకుండా ఉంటే అన్ని కార్యాలు సఫలీకృతం అవుతాయి. ముఖ్యంగా విద్యార్థులారా, చదువు చదవండి, తప్పనిసరిగా మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు. తర్వాత చూసినట్లయితే మీరు చేసే విదేశీయాన ప్రయత్నాలకి సంబంధించిన వార్త కూడా ఈ వారం రాబోతుంది. ఆ తర్వాత చూసినట్లయితే ఉద్యోగస్తుల్లో చేసేటటువంటి ప్రతి పని కూడా కొంచెం మెప్పు పొందేటటువంటి వారం అని చెప్పొచ్చు. అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా ఆర్థికంగా బాగుంది, ఆర్థికంగా ఏ విధమైన ఇబ్బందులు లేవు. అదేవిధంగా కుటుంబపరంగా కూడా మీరు ప్రతి నిమిషము కూడా ఏ గొడవలు గోలలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు. కానీ మాట పెరిగేటటువంటి సమయంలో ఒక్కరు తగ్గితే, అంటే మనమే తగ్గితే మంచిది, అది చెప్పదగిన సూచన. తర్వాత చెప్పాలంటే కనుక కొన్ని విషయాలలో శుభ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి రాజకీయ రంగంలో వాళ్ళకు కూడా ఒక పదవి అనేది దొరికేటటువంటి వారం అని చెప్పొచ్చు. అదేవిధంగా చెప్పాలంటే ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు వస్తాయి ఈ వారం. అందువల్ల అనారోగ్య భావనలు పరిస్థితుల్ని దాటివేసిన వాళ్ళు అవుతారు. అన్ని విధాలా ఇంకా యోగవంతంగా ఉండడానికి, మనకు అన్ని విధాలా కూడా కలిసి రావడానికి మనం ఏం చేయాలంటే కనుక సూర్యారాధన చేయాలి. శ్రీ రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్య గర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యం నమః. సూర్య భగవానుని ఆరాధించండి. తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేసుకోండి. గోధుమ పిండి ఆదివారం పూట ఎవరికైనా మీరు దానం పేదవాళ్ళకి ఇస్తే కేజింపావు. అన్ని విధాలా ఇంకా యోగంగా ముందుకు పడతారు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. 5/2/2023, 11/2/2023 వారఫలాలు కార్యక్రమంలో ఈ యొక్క మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం పరిశీలించే ముందు, రవి చూస్తే లగ్నాత్తు ఉన్నాడు, ద్వితీయంలో శని భగవానుడు, శుక్రుడు, తృతీయంలో గురుడు, చతుర్థంలో రాహువు, పంచమంలో కుజుడు. అయితే షష్టమ సప్తమంలో చూస్తే చంద్రభగవానుడు, చంద్ర సంచారం సప్తమ అష్టమ నవమ అని సాగుతుంది కాబట్టి చంద్రాత్తు కూడా ఎవరికైనా సరే పేదవారికి అన్నదానం చేయడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఎలా అంటే కనుక రవి చూస్తే ఈ యొక్క శని భగవానుడు రాశి అయినటువంటి మకరంలో ఉండడం వల్ల ఆరోగ్య పరిస్థితుల్ని, మీరు అనారోగ్య భావనల్ని కూడా ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. అందువలన సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేసుకోవడం చాలా శ్రేష్టమైన విషయం. అంతేకాకుండా కుక్కలకి, ముఖ్యంగా నల్ల కుక్కలకి చపాతీ వేయడం వల్ల కూడా అనారోగ్య ఫలితాలు మీరు అనుభవించకుండా పరిహారం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెము కొన్ని విషయాలలో మీరు సహోద్యోగులతో, సాటి వాళ్లతో, ఇంట్లో వారితో, బయట వారితో, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా, విద్యార్థులైతే తన సాటి విద్యార్థులతోటి, ఏ రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులతోటి, అదేవిధంగా ఏ రంగాల్లో ఏ వృత్తులతో ఉన్న వాళ్ళకి వారి పక్క వారితోటి కొంచెం లౌక్యంగా, లౌకికంగా లేకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువలన ఈ వారం మనం మొట్టమొదటి నుంచే కూడా కాస్త ఓకే అలాగే సరే అవును అని పాజిటివ్ సమాధానాలు దగ్గర పెట్టుకోండి. అవి మాత్రమే ఉపయోగించండి. లేదు కాదు ఇలాంటి మాటలు చెప్పకండి. అలా చెప్పడం వల్ల మీరు మీ పరిస్థితులను అధిగమించలేరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొంచెం లౌక్యంగా ఉన్నట్లయితే మనకి రావాల్సినటువంటి డబ్బు ఇబ్బందులు తొలగి ఇచ్చేవాళ్ళు ఇస్తారు, మనం పుచ్చుకోగలుగుతాము. ఉద్యోగస్తులు కూడా మీరు సాటి వారికి అప్పిచ్చి మనం అడగలేని పరిస్థితి అయితే అలా కాకుండా నా దగ్గర కొంచెం సర్దుబాటు కాలేదు అని జాగ్రత్తగా తప్పించుకోవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ఉండండి. అదేవిధంగా మకర రాశి వారు ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక పట్టుదలతో బాగా పట్టుదల అనే పట్టు వస్త్రం కట్టుకొని క్రమశిక్షణతో డిసిప్లిన్గా డెడికేషన్గా మీరు విద్యార్థులు చదువు విషయంలో కానీ, రాజకీయ నాయకులు వాళ్ళ పదవి విషయంలో కానీ, తర్వాత వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపార డెవలప్మెంట్ గురించి కానీ, ఈ వారంలో వివాహాది శుభకార్యాలు చేయడానికి కానీ పట్టుదల చాలా అవసరం. చాలా పట్టుదలతో ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా ఈ వారాంతానికి మనకి శుభవార్త వినడానికి అవకాశం ఉంది. అంతేగాని గాల్లో దీపం పెట్టాను భగవంతుడా తండ్రి అంటే మకర రాశి వాళ్ళకి ఏ విధమైన సహాయం ఉండదు. అందువలన తప్పనిసరిగా సూర్యారాధన చేయడమే కాదు, ఈ వారాంతానికి శుభవార్త వినాలంటే కష్టే ఫలే 1కి 4 సార్లు తిరిగినా పర్వాలేదు కానీ ఫలితం సాధిస్తారు. మరి శనివారం నాడు మానకుండా అన్నదానం చేయటం, ఆ తర్వాత శని భగవానుడికి నీలం రంగు వస్త్రం, నువ్వులు, నల్లగుడ్డతో నల్ల ఒత్తితో దీపారాధన నువ్వుల నూనెతో అర్పించండి, సేవించండి. తప్పనిసరిగా మీకు మంచి పరిస్థితి వస్తుంది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. శ్రీమాత్రే ఓం. శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు, శుక్రుడు, ఆ తర్వాత మనకి చెప్పాలంటే కనుక ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు, తృతీయంలో ఉన్నటువంటి రాహువు, చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు, పంచమ షష్టమంలో చంద్రుడు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక షష్టమంలో చంద్రుడు 7వ, 8వ వరకు వెడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క చంద్రాత్తు కూడా ఎవరికైనా సరే మానసికమైనటువంటి ఆందోళనలు, ఆలోచనలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందుకని ఈశ్వరునికి అభిషేకం అనేది మర్చిపోకండి, చేయించుకోండి. అదేవిధంగా ఆ రోజే కనీసం ఒక్కరికైనా భోజనం దానం చేయండి. తర్వాత చూసినట్లయితే కనుక 9వ హౌస్లో కేతువు, 10వ, ఏకాదశంలో బుధుడు, ద్వాదశంలో రవి. ఈ 12వ ఇంట ఉన్నటువంటి రవి వలన మనకి వచ్చేటటువంటిది ఏంటంటే అనారోగ్య భావనలు, అనారోగ్య సూచనలు వచ్చేటటువంటి అవకాశాలు దండిగా మెండుగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా బళ్ళు నడిపేటప్పుడు యాక్సిడెంట్లు, ఇంజరీలు అంటే రక్తం ఏదోటి చిన్న దెబ్బ అయినా తగిలి బ్లడ్ అనేది కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ యొక్క బళ్ళు నడిపేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అర్ధాష్టమ కుజదోషం మనల్ని వెంటాడుతుంది. అందువల్ల బళ్ళు చాలా జాగ్రత్తగా నడపండి. అందరినీ నమ్మబోకండి. నమ్మక ద్రోహం చేసేవాళ్ళు కూడా మీ పక్కలో బల్లెల్లాగా ఉంటారు. మీ దగ్గర రూపాయి వస్తుంది, బాగానే ఉంది, కానీ ఆ రూపాయలని జాగ్రత్త పెట్టుకుంటేనే ముందు భవిష్యత్తులో బాగుంటుంది. విద్యార్థులారా, గట్టిగా చదివితే, క్రమశిక్షణతో ఉంటే అప్పుడు మీరు పై చదువులకి, విదేశాలకు వెళ్ళాలనే మీ కోరిక నెరవేరుతుంది. అందువల్ల ఆ విషయంలో కొంచెం జాగ్రత్త, ఆచితూచి అడుగులు వేయండి, లౌక్యంగా ఉండండి. అందరికీ కూడా వాగ్దానాలు ఇవ్వకండి. రాజకీయ నాయకులారా, మీరందరికీ కూడా వాగ్దానాలు ఇచ్చి ఆ తర్వాత అది నెరవేర్చుకోకపోతే ఆ తర్వాత వాళ్ళే మనల్ని పైకి ఎత్తగలరు, కిందికి మాటల వలన బాధ పెట్టగలరు. అందువలన ఈ విషయాల్లో జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులారా, ఇచ్చిపుచ్చుకునే విషయాలలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా కరెక్ట్గా సంతకాలు తీసుకునే ఎవరికైనా ఇచ్చి పుచ్చుకునే కార్యక్రమం చేయండి. డాక్యుమెంటేషను, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కొంచెం మోసపోయే కార్యక్రమం కనపడుతుంది. ఆల్వేస్ బీ కేర్ఫుల్. వేళకు తినండి, వేళకు నిద్రపోండి, చక్కగా రెస్ట్ తీసుకోండి. అంతేకాని అనవసరంగా టైం ప్రకారం చేయకపోతే అనారోగ్య భావనలతో మనము హాస్పిటల్ పాలయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. తర్వాత విషయానికి వచ్చినట్లయితే వివాహాది శుభకార్యాలు కూడా నత్తనడకన నడుస్తున్నాయి అనుకుంటారు కానీ మీరు పెట్టేటటువంటి ఆర్థిక వనరులను బట్టి అవి తప్పనిసరిగా వారాంతానికి శుభ్రంగా కుదరడం ఆ తర్వాత ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. దానికి ఆటంకాలు లేవు. వివాహాది శుభకార్యాలు అయితే బాగానే జరుగుతాయి. ప్రయత్నం గట్టిగా చేయండి. మీ శ్రేయోభిలాషులు పెద్దవాళ్ళు కుటుంబ పెద్దల్ని ఆశ్రయించండి, వాళ్ళ చేత మాట్లాడించండి. లేకపోతే మీ మాట అవతలి వారికి కొంచెం నచ్చకపోవచ్చు, మన టైం బాగోకపోతే. అందుకని మధ్యవర్తిత్వం చేయించి అన్నింటా కూడా విజయం సాధించండి. మరింత విజయం సాధించడానికి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. గురు చరిత్ర పారాయణ చేయండి. లక్ష్మీ అష్టోత్తరం ప్రతిరోజు మానకుండా చదవండి. శుక్రవారాలు అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. 5/2/2023 11/2/2023 మీనరాశి వారికి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా మన విషయంలో ఈ మీనరాశి వారి విషయంలో గురుడు చూస్తే లగ్నతు ఉన్నాడు, ద్వితీయంలో రాహువు, తృతీయంలో కుజుడు, పంచమంలో చంద్ర సంచారం నడుస్తోంది షష్టమ సప్తమ వరకు. ఆ తర్వాత అష్టమంలో చూస్తే కేతువు, నవమం దశమాల్లో చూసినట్లయితే దశమంలో బుధుడు, తర్వాత చూసినట్లయితే కనుక ఏకాదశంలో రవి, ద్వాదశంలో శని భగవానుడు శుక్రునితో కూడి ఉన్నాడు. అయితే ముఖ్యంగా అష్టమ కేతువు వలన వచ్చేటటువంటి చిన్న చిన్న నష్టాలు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎదుటి వాళ్ళు మనం చెబితే నమ్మి మనము వారికి ఏ విధమైనటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా డబ్బులు కానీ ఇచ్చామా, అయిపోయింది అక్కడికి, వాటికి మనము వదిలేసుకోవాల్సినటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహాది శుభకార్యాల్లో కూడా నలుగురు పెద్ద మనుషుల ముందు ఒప్పందాలు చేసుకోండి, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు మాట్లాడుకోండి. ఏమీ మొహమాటం లేదు. కారణం ఏమిటంటే అక్కడ కూడా వాళ్ళు అవుననొచ్చు, ఇంకోటి అనొచ్చు, ప్లస్లు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అందువల్ల కొంచెం జాగ్రత్త. తర్వాత విద్యార్థులారా కష్టపడండి. కష్టపడితే తప్పనిసరిగా మీరు చాలా మంచి ఫలితాలు సాధించగలరు. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు మీ పై ఉద్యోగులతో మీరు కొంచెం జాగ్రత్తగా మెలగడం అనేది, అప్రమత్తంగా ఉండడం అనేది ఈ వారం చెప్పదగిన సూచన. ముఖ్యంగా వివాహాది శుభకార్యాల విషయంలో కూడా మీ పెద్దవాళ్ళని, మీ శ్రేయోభిలాషుల్ని ముందు పెట్టండి. మీరు వెనక్కి తగ్గి ఉండడం అనేది, ఇంకా వివాహాది శుభకార్యాల విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత వ్యాపారస్తులారా, వ్యాపారాలు చేస్తున్నాం కానీ బాగా ఎక్కువ లాభాలు రావడం లేదని ఆలోచిస్తూ ఉంటారు. ఆ వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా 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 సంతృప్తికరంగా ఆర్థిక వనరులు చేకూరాలంటే మీరు పూర్తిగా అమ్మవారి ఆరాధన చేయండి. ఓం ధుం దుర్గాయ నమః, కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్తు. ఏ పనికైనా, ఏ కార్యానికన్నా వెడుతున్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, పాత్రికేయ మిత్రులు కానీ, ఎవరైనప్పటికీ కూడా కళారంగాల్లో ఉన్నవాళ్ళు కానీ అమ్మవారిని పూజించండి. తప్పనిసరిగా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం, దుర్గా అష్టోత్తరం రెండింట్లో ఏదో ఒకటి చేసుకుని ముందుకు వెళ్ళండి. కార్య సాధన నిమిత్తం వెళ్ళేటటువంటి వాళ్ళు ప్రతి నిమిషము కూడా శ్రీరామ జయరామ జయ జయ రామ, శ్రీరామ జయరామ జయ జయ రామ అనుకోవడం మర్చిపోకండి. గౌతమ గౌతమ అని మీరు స్మరించిన వెళ్ళేటటువంటి ప్రయాణాల్లో, మీరు చేసే ప్రయాణాలు సఫలీకృతమయ్యి మీరు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా నిండు నూరేళ్ళు జీవించడానికి గాను సూర్య నమస్కారాలు మానకండి. ఓం శ్రీ మాత్రే నమః. అస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా జాతక లోపాలు కానీ, లేకపోతే ఏమైనా పేర్లు పెట్టాలన్నా, జాతకరీత్యా ఏ విధమైనటువంటి పొంతనలు చూడాలన్నా, వివాహాది కార్యక్రమాలకి అన్నింటికీ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. కుంభ వివాహాలు, కదలీ వివాహాలు కూడా చేయించబడతాయి. అందువలన ఎవరైనా సరే దోషాలున్నవాళ్ళు తప్పనిసరిగా సంప్రదిస్తే చండీ యాగం, సుదర్శన యాగం, గణపతి హోమాలు ఇవన్నీ కూడా నిర్వహించబడుతుంది. అందుకని ఆ విషయంలో మమ్మల్ని సంప్రదించవచ్చు. రెండో విషయం ఏమిటంటే కనుక శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అనేది గత 15 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీ పిల్లలకి వివాహాలు ఏవైనా సరే కుదరడానికి మేము దోహదపడతాం. కాబట్టి మీరందరూ కూడా సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః.